మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించాలని తపన పడుతూ ఉంటాడు. సాధించడం అనేది నేటి మానవునికి ఊపిరిగా మార్చబడింది. కొంతమంది పరుగు పందాల్లో పతకాలు సాధించాలని ఒక ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది ఏమో వైద్య శాస్త్ర రంగంలో కొత్త కొత్త విషయాలను కనిపెట్టి గుర్తింపు పొందుకోవాలని ఆలోచన. ఇంకొంతమంది పదవులు సాధించాలని, ఇంకొంతమంది ఏమో పరుగులు సాధించాలని, మరికొందరేమో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని, ఇలా మొత్తం మీద మానవులంతా కూడా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. విజయ పతాకాన్ని ఎగరవేయాలని ఆశిస్తారు. కానీ కొంతమందికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, ఇంకొంతమందికేమో శాపంగా మారుతూ ఉన్నాయి. అవరోధాల మధ్య చిక్కబడిపోయి విజయాన్ని సాధించలేక అపజయం పాలైపోతున్నారు కొందరు. చూడండి, ఈ విజయాలు అపజయాలు ఈ భూమి మీద శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. జయ జీవితాన్ని అనుభవించడానికే మనం పుట్టాము అని యోహాను మొదటి పత్రికలో రాయబడి ఉంది. ఆయన రక్తము చేత కడగబడి నూతనంగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా జయ జీవితాన్నే చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో విజయాన్ని సాధించే ముందు కొన్నిసార్లు పర్వతం లాంటి సమస్యలు మనకు అడ్డుగా వస్తాయి. ఈ పర్వతములు చదును భూమిగా మార్చబడితేనే మనం విజయాన్ని చూడగలుగుతాం. జకర్యా గ్రంథం 4:7 గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. జెరుబ్బాబేలు ఎదుట ఓ గొప్ప పర్వతం అడ్డుగా వచ్చినప్పుడు దానిని దేవుడు చదును భూమిగా మార్చినట్టుగా ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తాం. దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించి నడుచుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మహత్తరమైన కార్యాలను చేశాడు. ఈ భూమి మీద ఒక నరుడు ఆజ్ఞాపించినప్పుడు సూర్యచంద్రులను దేవుడు నిలిపాడు. ఒక నరుడు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, వర్షాన్ని ఆపమంటే ఆపాడు. అగ్నిగుండంలో నడిచినప్పుడు ఏ హాని జరగకుండా దేవుడు వారిని కాపాడాడు. దేవుని ప్రజల ముందు అగ్ని అయినా సముద్రమైనా సూర్యచంద్రులైనా చరసాల సంఖ్యలైనా ఎరుకో కోట గోడలైనా చివరకు పర్వతాలైనా సరే అడ్డుగా నిలబడలేకపోయాయి. విజయాన్ని సాధించడానికి దేవుడే ఆయన ప్రజల పట్ల కృపచూపాడు. అందుకే పౌలంటాడు కదా, దేవుడు మనపక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నీ పక్షంగా ఉంటాడు. నీ పరిస్థితులు, నీకున్న సమస్యలు ఎంత గొప్ప పర్వతంగా నీ ముందు నిలబడినా వాటిని దేవుడు ఖచ్చితంగా చదును భూమిగా మారుస్తాడు. విజయం నీ సొంతమవుతుంది. జెరుబ్బాబేలు ముందు నిలబడిన పర్వతం చదును భూమిగా మార్చబడడానికి గల కారణం, జెరుబ్బాబేలు విజయాన్ని సాధించడానికి గల రహస్యాన్ని మనం గమనించినట్లయితే, ఆ దినాలలో దేవుని మందిరం పాడైపోయి ఇస్రాయేలీలు చెల్లాచెదురైపోయిన సందర్భంలో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఈ జెరుబ్బాబేలు వారందరికీ ఏక మనస్సు కలుగు చేసి వారందరినీ దేవుని మందిరపు పని చేసేటట్లుగా వారందరినీ సమకూర్చి నడిపించాడు. ఏక మనస్సు అనేది చాలా అవసరమని మనం గమనించాలి. ఇక్కడ ఏక మనస్సు ఉండడం ద్వారా దేవుని మందిరం కట్టబడింది. ప్రజలందరి మనస్సులు కూడా ఐక్యపడ్డాయి. ఏక మనస్సు కలిగి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటానని దేవుడు సెలవిచ్చాడు. అలాగే ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే పరిశుద్ధ ఆత్మను కూడా మనం పొందుకోగలుగుతాం. పేతురు ప్రసంగించినప్పుడు సంఘమంతా కూడా ఏక మనస్సుతో దేవుని మాటలను అంగీకరించడం వల్ల 3,000 రక్షించబడ్డారు. ఏక మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వతమైన జీవం ఉంటుందని కీర్తనకారుడు రాశాడు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏక మనస్సు కరువైపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే మందిరానికి వెళ్లినా, ఒకే వాక్యం విన్నా, ఒకే రక్త మాంసాలను స్వీకరిస్తున్నప్పటికీ కూడా సంఘాలలో ఏక మనస్సు కలగటం లేదు. ఏక మనస్సు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయలేడు. భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సు ఉంటేనే పిల్లల భవిష్యత్తు కట్టబడుతుంది.
సంఘాలలో కుటుంబాలలో ఏకమనస్సు ఉంటేనే ఆ కుటుంబాలు ఆ సంఘాలు ఆశీర్వాదకరంగా నడిపించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సు లేకపోతే భక్తిలో ఉన్న శక్తిని మనం కోల్పోతాం, పరిశుద్ధాత్మ కార్యాలను మనం చూడలేం. ఏక మనస్సు లేని సంఘాలైనా కుటుంబాలైనా హృదయాలైనా సాతానుకు స్థావరాలుగా మారిపోతాయి. ఏక మనస్సు లేకపోతే బ్రతికి ఉన్న చచ్చిన అనుభవాల్లోనే ఉన్నట్టు. ఆ దినాలలో సంఘం ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్న సావుకుడైన పేతురు విడిపించబడ్డాడు. ఏక మనస్సు లేకుండా మనం ఏదీ సాధించలేమనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఏక మనస్సు లేకుండా దేవుని కార్యాలను మనం చూడలేం. జెరుబ్బాబేలు ఎదుట ఉన్న పర్వతం చదుని భూమిగా మార్చబడడానికి జెరుబ్బాబేలులో ఏక మనస్సు ఉంది. జెరుబ్బాబేలు దేవుని ప్రజలందరినీ కూడా సమకూర్చి ఏక మనస్సులోకి నడిపించి దేవుని పని జరిగించాడు. అందుకే జెరుబ్బాబేలు గొప్ప విజయాన్ని చూడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో విజయాన్ని సాధించాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ జీవితంలో వస్తున్న పర్వతం లాంటి సమస్యలన్నీ కూడా నీ ముందు నిలబడకుండా చదుని భూమిగా మార్చబడాలని నువ్వు ఆశపడుతున్నావు. అయితే నువ్వు యేసు రక్తము చేత కడగబడి దేవుని పక్షంగా నిలబడినట్టయితే భార్యాభర్తలుగా ఉన్నా, కుటుంబంలో ఉన్నా, సంఘంలో నిలిచి ఉన్నా, ఏక మనస్సు నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వెక్కడ నిలబడినా ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ జయ జీవితానికి ఆటంకంగా మారిన పర్వతం లాంటి సమస్యలన్నీ కూడా చదుని భూమిగా నా దేవుడు మారుస్తాడు. విజయోత్సవాలతో నా దేవుడు నిన్న ఊరేగిస్తాడు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి ఏక మనస్సుని కలుగు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. జెరుబ్బాబేలు ఎదుట నిలిచిన పర్వతాన్ని చదును భూమిగా మార్చిన గొప్ప దేవుడవు. జెరుబ్బాబేలులో ఉన్న ఆ ఏక మనస్సు ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలందరూ కూడా నీ కొరకు, నీ పని కొరకు ఏక మనస్సుతో మనస్సులను స్థిరపరచుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. సంఘములో ఏక మనస్సు కలుగు చేయండి. కుటుంబాలలో ఏక మనస్సు, భార్యాభర్తల మధ్యలో, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్యలో ఏక మనస్సుని మీరు కలుగు చేసి దుష్టుని క్రియలన్నింటినీ మీరు లయపరిచి నీ బిడ్డల కుటుంబాలను సమాధానంతో నింపి పేరు పేరున మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.